అసలే కరోనా మహమ్మారి పీడిస్తున్న తెలుగు రాష్ట్రాలను ఇప్పుడు మరో మొప్పు పొంచి ఉందా ఇళ్ల నుంచి కాళ్లు బయట పెట్టాలంటే భయపడేలా చేస్తోంది అటు ఏపీ ఇటు తెలంగాణలో వడగాల్పులు తీవ్రత పెరిగినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇప్పుడే ఎండలు ముదురు దశలో ఉంటే ఇంకా మున్ముందు ఎండలు ఎంతగా మండిపోతాయనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రెండు రాష్ట్రాల్లో అప్పుడే వడగాళ్లు తీవ్ర రూపం దాల్చుతున్నాయి వీటి ప్రభావంతో సాధారణం కంటే నాలుగు నుంచి ఆరు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇక నుంచి పగటి ఉష్ణోగ్రతలు క్రమేణా పెరుగుతున్నాయి ఇక ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు వేసవి జాగ్రత్తలు పాటించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు తెలంగాణలోని మహబూబ్ నగర్ ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాల్లో వడగాలుల ప్రభావం అధికంగా ఉండనుంది అటు ఏపీలోని విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా గుంటూరు శ్రీకాకుళం జిల్లాలతో పాటు వాయువ్య దిశ నుంచి వీస్తున్న గాలులే వడగాలులకు కారణమని అధికారులు తెలిపారు ఏప్రిల్ ఒకటి నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నాయని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు దీంతో పగటి పూట అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు డాక్టర్లు ఒకవేళ వెళ్లినా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఎక్కువగా నీళ్లు తాగుతూ డీహైడ్రేషన్ బారి నుంచి కాపాడుకోవాలని చెబుతున్నారు దాహం తీర్చుకునేందుకు కూల్ డ్రింక్స్ బదులు కొబ్బరి బొండం మజ్జిగా తాగడం మంచిదని మసాలా పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలని చెబుతున్నారు